ప్రభునందు ప్రియులు పిల్లలు క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని దేవుణ్ణి కోరుతూ దేవుని వాక్యాన్ని విందురు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనను, మీరు రండి, రాబో దినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేతను. తన కొడుకులు బలహీనతలు లేదా పొరపాట్లు నేరాలు వాడు చేసిన ఘోరాలు ఇవన్నీ కూడా ఆయన తన కొడుకులను ఉద్దేశించి అబ్రహాము సంతానంగా పిలువబడే క్రీస్తును నమ్మిన క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఈ వ్యవస్థ ఎంత ఘోరంగా దారుణంగా మారిపోతుందో అని తన కొడుకులను ఉద్దేశిస్తూ ఇశ్రాయేలు యాకోబు చెప్పిన పలుకులు మన జీవితాలకు అవసరమైన వాటిని మనం తెలుసుకుందాం. తెలిసి అలా కాకుండా తండ్రి కోరిన జీవితంలో ఎదుగుదాం. కనుక ఈ 49వ అధ్యాయంలో వాళ్ళిద్దరూ వాళ్ళు ఎలాంటి ఘోరాలు చేశారో సిమియోను లేవి అనేవాళ్ళు వాళ్ళని చివరిసారిగా హెచ్చిస్తూ వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత 7వ వచనం, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారి ఇరువురిని విభజించెను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెను. రాబోయే దేవుని పిల్లలుగా పిలువబడే ఇశ్రాయేలు జనాంగంలో ఈ రెండు గోత్రాల వారిని యాకోబు ఏ రకంగా శపిస్తున్నాడో వాళ్ళు చేసిన నేరాలకు ఘోరాలకు. ఒక తండ్రి తన కడుపులోని ఆవేదనను తన కుమారులిద్దరితో కూడా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా చెబుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ యాకోబులో వారిని విభజించను, షిమియోను లేవీలను. యాకోబులో వారిని విభజించాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టాను. ఎందుకంటే వీళ్ళ వల్ల అనేక మంది వీళ్ళలాంటి ఘోర కృత్యాలు చేయటానికి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చెడిపోయే వాళ్ళు ఎందరో ఉంటారు. కనుక వీళ్ళని ఇశ్రాయేలీల్లో విభజించాలి, ఇశ్రాయేలీల్లో వీళ్ళని చెదరగొట్టాలి. అంటే తన పిల్లలైన వారందరితో కూడా ఇశ్రాయేలీలుగా పిలువబడే 12 గోత్రాల వారిలో కూడా వీళ్ళిద్దరిని చెదరగొట్టాలా, విభజించాలా? తండ్రి నిష్పక్షపాతమైన తీర్పు పిల్లలకు భవిష్యత్తులో జరిగేది చెబుతున్నాడు ఒక తండ్రి. ఏమండి, ఎంతైనా తండ్రి తండ్రే కదా, పోనీ భవిష్యత్తులో ఎలా ఉంటారో, ప్రస్తుతానికి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళని మన్నించవచ్చు కదా ఆయన అని మీరు అనుకోవచ్చు. వాళ్ళ డిఎన్ఏ అండి, వాళ్ళ ప్రారంభం అస్సలు బాగులేదు వాళ్ళదే. వీళ్ళు చాలా క్రూరంగా వాళ్ళ పిల్లల్ని కన్నారు, వాళ్ళు చాలా క్రూరంగా వారి పిల్లల్ని పెంచారు. యాకోబు అలా తన కొడుకులిద్దరిని షిమ్యోను కానీ లేవిని కానీ ప్రేమగానే పెంచాడు. వాళ్ళ తండ్రిని మోసం చేశారే తప్ప తండ్రికి ఆనందాన్ని సంతోషాన్ని ఓర్పును
మిగల్చలేదు. నిట్టూర్పు వాళ్ళు కొడుకులందరూ మిగిల్చారు. అందులో వీళ్ళిద్దరు ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు నరహంతకులు. విభజించబడేవాళ్ళు యాకోబులు వీళ్ళు, ఇస్రాయేలీలలో విభజింపబడేవాళ్ళు వీళ్ళు. ఇస్రాయేలీలో వారిని చెదరగొట్టాలి, వీళ్ళని అస్సలు వంచకూడదు. వీళ్ళని వీళ్ళ వలన ఇస్రాయేల్ సమాజం అంతా చెడిపోతుంది అనేటటువంటి ఆలోచన. సంఖ్యాకాండం 3:5-12 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండం 3:5-12 వరకు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారు నిలవబెట్టు. వారు నా గుడారం ఎదుటే మందిరపు సేవ చేయాలి. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారపు యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలందరూ కాపాడవలసిన దానిని అంతటినే లేవీయులే కాపాడాలి. కాగా నీవు లేవీయులను అహరోనునకును అతని కుమారులకును అప్పగించు. వారు ఇస్రాయేలీలలో నుండి అహరోను వశము చేయబడినవారు. నీవును అహరోనును అతని కుమారులుగా నియమింపవలను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుంటారు. అన్యులు సమీపించిన ఎడల వారు మరణశిక్ష అందుతారు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయేలీలలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నావి గనుక లేవీలు నా దగ్గర నావారై ఉంటారు. ఏమంటే ఎక్కువ గొడవ చేసిన వాడిని ఎలాగైతే తల్లిదండ్రులు వాడిని కస్టడీలో వాళ్ళ అండర్లో పెట్టుకుంటారు. దేవుడు పలికించిన మాట షిమ్యో లేవి గురించి, దేవుడు పలికించిన మాట అక్షరాల దేవుడు వాళ్ళ పట్ల ప్రవర్తించే విధానం సో వండర్ఫుల్ అండి. నిజంగా ఒక కన్న తండ్రి ఎంత మదనపడ్డాడో లేదంటే క్షోభ అనుభవించాడో వాళ్ళ హత్యలు, వాళ్ళ మానభంగాలు, వాళ్ళ దోపిడీలు, అదే వేదన పరలోకపు తండ్రి కూడా తండ్రి అయిన ఇస్సాకు యాకోబు వలె ఇస్రాయేల్ వలె ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా ఆవేదనకు లోనయ్యాడు. చూసారండి, ఇది ఎంతకాలం వాళ్ళని ఇది వెంబడిస్తుందో, ఎంతకాలం ఎక్కడో ఆది కాండంలో యాకోబు గారు తన పిల్లల పట్ల మాట్లాడిన మాటలు. సంఖ్యాకాండం వచ్చేసరికి యాకోబు లేడు, మరణిస్తాడు ఈ మాటలు చెప్పిన తర్వాత. కానీ కన్న తండ్రి తన మనస్సులో భద్రపరుచుకున్నాడు, యాకోబు మాట నెరవేర్చాలి నేను.
ఏమంటే చాలామంది దేవుడిని తక్కువ అంచనా వేస్తున్నారండి. ప్రస్తుతానికి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడులే, ఆయన మర్చిపోతాడు అని అనుకుంటున్నారు కదా. హైలీ ఇంపాసిబుల్ అండి అలాంటి మైండ్ ఒకవేళ ఎవరైనా నేడున్న ఈ సమాజంలో క్రైస్తవులలో ఉంటే అది వెంటనే తీసేయండి. నీవు నీ తల్లిదండ్రులను క్షోభ పెట్టినా, నీవు మీ తాతయ్యను క్షోభ పెట్టినా, మీ తాతను క్షోభ పెట్టినా, మీ తాతన కన్నా నీ కన్న తండ్రిని క్షోభ పెట్టినా, ఈ క్షోభ నీ గర్భాన్న ఫలాలుగా గర్భఫలాలుగా కన్నతండ్రి అయిన దేవుడు యాకోబు గర్భఫలాలుగా ఇచ్చాడు. వీటిని వాళ్ళ మీద ఆ తండ్రులను వీళ్ళు ఇబ్బంది పెట్టిన మానసిక రుగ్మతకు గురి చేసిన సందర్భాన్ని బట్టి దేవుడు తన జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు. మా తాత కాలంలో మా నాన్న ఏదో చేశాడు, మా నాన్న ఏదో చేశాడు, మా నాన్న కాలంలో నేనేదో చేశాను అని నువ్వు ఎక్కడికి ఎస్కేప్ కాలేవు. తప్పు చేసేటప్పుడే ఇది నీ పిల్లల పిల్లలకి సంభవించే భయంకరమైన పరిస్థితులు ఇందులో దాగి ఉన్నాయి డిఎన్ఏలో. దేవుని పిల్లలారా, నా పిల్లలారా, భవపరాక్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్, మన పరలోకపు తండ్రి విషయంలో అతి జాగ్రత్త తీసుకోకపోతే, మనం వేసే ప్రతి తప్పటి అడుగును కూడా మనం ఆలోచించకపోతే, అక్షరాల ఆ గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళు ఎలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారో, నువ్వు చేసిన నేరాలకు, ఆదామవులు చేసిన నేరాలకు యావత్ ప్రపంచము శాపగ్రస్తమైంది. మనం చేసిన నేరాలకు మన పిల్లలు అక్షరాల మనకి ఇక్కడ కనబడుతుంది. చదువునైనా గబగప ఇందాకడదే. మోషేతో ఇప్పుడు చెప్తున్నాడు, ఒకనాడు యాకోబు తన కుమారులైనటువంటి లేవీకి షిమ్యోనికి ఏ విధమైన హెచ్చరికలు జారీ చేశాడో అవి జ్ఞాపకం చేసుకొని ఒక్క మా పుల్లు కూడా తప్పిపోకుండా తన దగ్గర కట్టి పడేశాడు. లేవీయుల్ని తన దగ్గర కట్టి పడేశాడు. రే మీరు చాలా క్రూరుర్రా, కన్న తండ్రి భయంలో పెరగకుండా, కన్న తండ్రి భయభక్తులలో ఉండకుండా స్వతంత్రులై తండ్రికి చెప్పకుండా ఘోరంగా జనం మీదకు వెళ్ళి జనాన్ని మనుషులను హత్య చేసి ఆడవాళ్ళని చెరిచేసి పశువుల గుదికాల నరాలను తెగ్గొట్టి ఇంత కిరాతకంగా ప్రవర్తించారే మీరు. మిమ్మల్ని నా దగ్గర కట్టిపడేస్తాను, నా మందసం నా ప్రత్యక్షత మీకు గుడారాన్ని మీకు అప్పగిస్తున్నాను, అక్కడ జరిగే ప్రతి భక్తి కార్యక్రమాలలో మీరే బాధ్యత తీసుకోవాలి. అది ఇశ్రాయేలీలకు ఎవరికీ ఉండదు, అది ఇశ్రాయేలీలకు ఉండవలసిన బాధ్యత కూడా. మీరే బాధ్యత తీసుకొని పనిచేయాలి. మేము పని చేస్తాను కనుక మిగిలిన గోత్రాల వారు పని చేయాలని ఎక్కడైతే వీళ్ళు తిరుగుబాటు చేస్తారో అని ఇశ్రాయేలీలు చేయవలసింది కూడా మీకే అప్పగిస్తున్నాను. చూడండి, యాకోబు అన్న మాటల్లో, కన్నతండ్రి యాకోబు లేవి షిమ్యోనులు అన్న మాటల్లో అదే మాటలు దేవుడు ఎంత చక్కగా రివీల్ చేస్తున్నాడు చూడండి. ఆయన నీవు లేవి గోత్రికులను తీసుకొని రా, వారు అతనికి పరిచారకులుగా ఉండాలి. ఆహరోను ముందు నిలబెట్టి వాళ్ళందరినీ, వాళ్ళు ప్రత్యక్షము గుడారము నా గుడారము, నేను ఏ గుడారములో ఉంటున్నానని మీరు నమ్ముతున్నారో ఆ ప్రత్యక్షపు గుడారము ఎదుట లేవీయులు మందిరపు సేవ చేయాలి. వాళ్ళు నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే పని చేయాలి. కన్న తండ్రిని ప్రక్కన పెట్టి కన్న తండ్రి ఇష్టంతో పని లేక బయటకు వాళ్ళు వాళ్ళే స్వతంత్రులుగా బయలుదేరి నరజాతిని సంహారం చేసి ఆడవాళ్ళని చెరిచేసి
వాళ్ళు గుది వారి పశువుల గుదికాల నరములను నిర్దాక్షిణ్యంగా తెగగొట్టి ఇంత క్రూరంగా ప్రవర్తించిన వీళ్ళు నా దగ్గరన కళ్ళ ముందే కట్టి పడేస్తాను వెళ్ళన్నాడు దేవుడు. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారే కాపాడాలి. ఇది సర్వ సమాజము చూసుకుంటుంది, డ్యూటీలు వేసుకుందో షిఫ్ట్లు వేసుకుందో నథింగ్, నేను ఇంకా వాళ్ళకి ఇవ్వను. నా దగ్గర పడి ఉండాలి, నా గుడారం దగ్గర పడి ఉండాలి, ఈ బాధ్యతలన్నీ వాళ్ళే చూడాలి. మందిరపు సేవలు జరిగించటానికి ప్రత్యక్షము గుడారములోని ఉపకరణాలు, పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు, దేవునికి సేవలు అర్పించే ఆ ఉపకరణాలు ఇశ్రాయేలీలు కాపాడాలి అనుకోకండి. ఇశ్రాయేలీలు కాపాడవలసినవన్నింటినీ వీళ్ళు చేసిన నేరాల వలన వారే కాపాడవలను. నీవు లేవీయులను, ఆహరోనునకును, అతని కుమారులకును అప్పగించు. వారిశ్రాయేలీలలో నుండి అతని వశము చేయబడిన వారు, చెదరగొట్టబడిన వారు, వేరుపరచబడిన వారు, సమాజములో లేకుండా దూరపరచబడిన వారు. ఏమండే, ఎప్పుడైనా కన్న తల్లిదండ్రులు బాధ అనుభవించినప్పుడు పిల్లల వలన ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ కన్నీరుతో, నాయన నన్నెంత క్షోభ పెడుతున్నావురా, నువ్వు కూడా ఆ దేవుడు చూస్తున్నాడు, నిన్ను కూడా ఆ దేవుడే క్షోభ పెడతాడు అని ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలు అండవు నేను విన్నానండి. మమ్మల్ని ఎందుకు రా క్షోభ పెడతావు పిల్లలతో, మమ్మల్ని ఎందుకు రా క్షోభ పెడతారు మీరు, మేము మీ కన్న తల్లిదండ్రులు, అమ్మా నాన్నలం, కనిపెంచిన వాళ్ళం, కాపాడుకున్న వాళ్ళం, మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నవే. ఎన్నటికైనా ఎప్పటికైనా నువ్వు అనుభవించక తప్పదు అంటారు తల్లిదండ్రులు, తప్పనిసరిగా అనుభవిస్తారు, మర్చిపోకండి. బైబిల్ అండి ఇది, బైబిల్ ఇది. అదేదో యాకోబు కాని కుటుంబానికి చెందిందని కాదు, యుగాంతమందున్న. ఏమండి, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనే నువ్వు మీరు కూడి రండి రాబోవు దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియపరచుదును. ఎవ్వరూ తప్పించుకోలేరు, తల్లిదండ్రులు ఎంతో కాలం మీతో ఉండలేరు, కొంతకాలమే తల్లిదండ్రులు మీకు కూడా ఉంటారు. ఆ కొంతకాలం ఉండే వాళ్ళని మీరు క్షోభ పెడితే మీరు కూడా క్షోభకు గురి కాక తప్పదు దేవుని చేతిలో. ఎందుకంటే దేవుడు వాళ్ళని మీకు తల్లిదండ్రులకు ఫలములుగా ఇచ్చాడు, గర్భఫలములు దేవుడు ఇచ్చి బహుమానములు. పిల్లలను దేవుడు గర్భఫలములుగా ఇచ్చాడు. ఎందుకు, తన కోసం పెంచమని, తన కోసమే ఉంచమని, తమ విరోధులతో వాకిండ్లలో నిలబడి పోరాటం చేయవలసిన వాళ్ళుగా ఉన్నారు, దేవుని కోసం జీవించవలసిన వారుగా ఉన్నాయి ఈ పిల్లలు. ఎవరి కోసం ఈరోజు పాడైపోతున్నారు వాళ్ళంతా వాళ్ళందరినీ నేను చూస్తాను, ఎవరిని విడిచిపెట్టను. యాకోబు పిల్లలు గనక నా దగ్గర నా మందస్సుని దగ్గర కట్టుకున్నాను, తేడా వచ్చిందంటే నాకు దూరంగా వేసేస్తాను, వాళ్ళని లేపేస్తాను, నేను చంపేయడం పెద్ద పని కాదు వాళ్ళని. వాళ్ళకి బుద్ధి కలుగుతుందా, వాళ్ళ పిల్లలనైనా వాళ్ళు కాపాడుకుంటారా? ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఇక్కడ, నా ప్రత్యక్ష గుడారము దగ్గర వాళ్ళు పనులు చేయాలి. ఎవరు చేయరు, ఇశ్రాయేలీ సమాజం చేయవలసిన పనులన్నీ వీళ్ళే చేయాలి.
వాళ్ళు ఎలాంటి వాళ్ళ కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. అందుకే యాకోబులో వారిని విభజించదును, ఇస్రాయేలులో వారిని చెదరగొట్టదును. షిమ్యోనీయులను లేవీయులని దేవుని పిల్లలారా, యెహోషువ 19వ అధ్యాయం 1-9 వచనాలు చూడండి. యెహోషువ మళ్ళా ద్వితీయోపదేశ ఖండం దాటిపోయింది, యెహోషువ గ్రంథానికి వచ్చేసింది, యెహోషువ పాలన కిందకు వచ్చింది. అప్పుడు మోషే అహరోనులు వేరు, ఇక్కడే ఉంటున్నాడు. యెహోషువతో ఏం చెబుతున్నాడు, యెహోషువ వాళ్ళకి ఏం చెబుతున్నాడు? రెండవ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా, అనగా వారి వంశముల చెప్పున షిమ్యోనీల గోత్ర పక్షముగా వచ్చింది. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్యలో పెడుతున్నాను, వాళ్ళదే భూభాగాన్ని పంచుతూ. వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బెయర్షెబా, షెబా, మెలగా, హదర్షువలు, బాల, ఎదేము, ఎల్తోలదు, వేతువులు, కోర్మ, చిక్లగు, బేత్మకాబోలు, అజత్తుత, అవన్నీ చదివి ఊర్లన్నీ వదిలేయి. ఈ ప్రాంతాలన్నీ షిమ్యోనీల స్వాస్థ్యము, యూదా వంశస్థులు వంతులోని భాగము, ఎలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమ షిమ్యోనీల స్వాస్థ్యం పెట్టాడు. నువ్వు మధ్యలో ఉండు, నిన్ను ప్రత్యేకించేయాలి, నిన్ను ప్రత్యేకించేయాలి. యాకోబులో వారిని విభజించదను. దేవుని పిల్లలారా, నిజంగా దేవుని ఏర్పాటు నిజంగా మనం ఆలోచిస్తే అండి, ఇట్స్ వండర్ఫుల్. ఈనాడో పూర్వీకులతో మాట్లాడిన దేవుడు ఎబ్రీ పత్రికలో చెప్పినట్లు పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చూడండి ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటున్నాడు, పూర్వకాలములో నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను, మనతో మాటలాడెను, మనతో మాటలాడెను. ఆ రోజు మాట్లాడిన దేవుడే. ఆ రోజు వారికి ఎలాంటి షరతులు విధించి, ఎలాంటి శిక్షలు అమలు చేసి, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకు కల్పించి జరిగించుచూ వచ్చాడో ఈ దినములంతమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. మనతో ఏం మాట్లాడాడు, మనతో ఏం మాట్లాడాడు? ఆయన శరీరం నలుగు కొట్టబడింది, ఇందాక మీరు పాట విన్నారు. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అంటున్నాం కదా మనం. ఏం మాట్లాడాడు? యేసు యొక్క ముద్రలు వేసుకున్నానని పౌలు మాట్లాడుతున్నాడు, అపోస్తలులు మాట్లాడుతున్నారు.
తండ్రి కోసం ప్రాణాలు అర్పించాము మరణించావని ప్రవక్తలు మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు దేవుని పిల్లలారా చెప్పండి. ఇన్ని ప్రసంగాలు, ఇన్ని ఉన్నతమైన మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని జ్ఞాపకాలు, నానావిధమైన ఆయన జ్ఞానము క్రీస్తు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ప్రసంగం విన్న తర్వాత ప్రసంగం అయిపోయింది, ప్రసంగం బాగుంది అని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వటానికి కాదు, ఈవేళ మాట్లాడిన మాటలలో నీ జీవితంలో ఎక్కడైనా తేడా ఉంటే ఈ మాటలకి వ్యతిరేకంగా వెంటనే దాన్ని ట్యూన్ చేసేయాలి, సరిచేసేయాలి, సమంగా మార్చేయాలి. నిజమండి, నిజంగా దేవుని పని చేసే ఛాన్స్ అంటూ వచ్చిందంటే అది నా పిల్లలకే వచ్చిందండి. నిజంగా ఏమండి దేవుడి పని ఏమన్నందుకు చెప్పండి, దేవుడి పని అందుకని ఎవరైనా చెప్పండి అని లోకంలోకి వెళ్ళి అడిగారు అనుకోండి ఎవరైనా, ఏం దేవుడి పని అయ్యా వెళ్ళు అంటారు, మా పని ఉంది చేస్తావని అడుగుతారు. దేవుడి పని ఏమైనా ఉందండి చెప్తారా, దేవుని పని ఏమైనా ఉందండి అని మీరు కానీ ఎవరినైనా వెళ్ళి అడిగారు అనుకోండి, దేవుని పని ఏంటయ్యా, మా పని ఉంది పని చేస్తావా, మా మూట్లు మోస్తావా, మాకు వంట వండుతావా, మా తోటలు పండిస్తావా, మాకు సేవలు అందిస్తావా. దేవుని పని లేని కాలం ఇది. దేవుని పనిలో మనుషులు లేని కాలం, దేవుని పనిలో మనుషులు లేని కాలం ఇది. దేవుని పని తెలియని వారు మనుషులు, దేవుని పని ఎలా ఉంటుందో తెలియని వారు మనుషులు, దేవుని పని ఎలా ఉంటుందో తెలియని వారు మనుషులు. అలాంటి మనుషుల మధ్య ఇది దేవుని పని అని చూపించింది ఒకే ఒక సార్వత్రిక దేవుని సంఘం. మీకు మేమే తెలుసండి. మీకు అసలు దేవుని పని అంటే ఏంటో ఎక్కడైనా వెతకండి. దేవుని పని పోనీ ఏ గుడిలోకైనా ఎన్నో చర్చలు ఉన్నాయా, చర్చి దగ్గరికి వెళ్ళి ఏమండి దేవుని పని ఏమని ఉంటుంది ఇవ్వండి, ఏమో బాబు వీడు దొంగవాడేమో, వీడు పనికని వస్తున్నాడు ఒంటరిగా ఉన్నాడు మమ్మల్ని ఏమైనా చంపేస్తాడా, మా దగ్గర ఉన్నవి ఏమైనా దోచుకుపోతాడా, కొత్త పని వాడిని పెట్టుకోవడానికి ఎంత బెంగ పెట్టుకుంటారండి, పైగా దేవుడు పని అంటున్నాడేంటి, ఇది ఏదో నమ్మదగిన మాటగా లేదు, ఇదేదో మాట తేడాగా ఉంది. దేవుడు పని అని మీరు ఈ సమాజంలో ఇప్పుడున్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళి అడిగినా దేవుడు పని ఏంటి బాబు, దేవుడు పని ఏమి లేదు, మా పని ఉంది చేస్తావా, అది కూడా నీ గ్యారంటీ ఉండాలా నువ్వు, వాళ్ళ పనే వాళ్ళ పనిలోకే పెట్టుకోకుండా మిమ్మల్ని తిరస్కరించే రోజులలో జాగ్రత్తగా వినాలి. వాళ్ళ పనులలోనే మిమ్మల్ని పెట్టుకోవటంలో తిరస్కరించేవారుగా ఈ లోకం ఉన్నప్పుడు అసలు దేవుని పని ఇది చెయ్యండి అని పిలిచి ఎవరండి ఉన్నారు ఈ ప్రపంచంలో చెప్పండి. సార్వత్రిక దేవుని సంఘమైన మేము తప్ప ఈరోజు మేము మీకు ఎలా కనబడుతున్నామంటే ఎప్పుడూ దేవుని పనులు అంటారండి, ఎప్పుడూ ఇమ్మంటారండి, ఎప్పుడూ చెయ్యమంటారండి అంటున్నావా, అలాగా అంటున్నావా, అలాగా దేవుని పని నీ దగ్గరకు వచ్చింది, నీవు చేసే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. అంటే దేవుని పని ఈజీగా నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నావా, ఎవరా పిల్లలు దేవుడి పని చాలా ఈజీగా మా దగ్గరికి వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారా, అమాయకులర్రా మీరు, అమాయకులు మీరు. పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు కోటాను కోట్ల దేవదూతలు చేస్తున్నప్పుడు నా పని నిమిత్తం ఎవరిని పంపుదునా అనే ఆలోచనలో ఉన్నప్పుడు కోటాను కోట్ల దేవదూతలలో ఎక్కడి నుంచి దానికి సమాధానం లేనప్పుడు ప్రవక్త అయిన పెద్ద ప్రవక్తల్లో ఒకడైన యెషయా, నేను వెళ్తాను ప్రభువా నన్ను పంపు,
నేను వెళతాను ప్రభువా, నన్ను పంపు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతుల గాన ప్రతిగానాలలోనే ఉన్నాడు దేవుడు. కానీ ఆయన మనసంతా నా పని మీద ఎవరున్నారు అని ఆయన ఉన్నాడు. ఆయన మనసంతా ఆయన ఆయన నా పనిలో ఎవరుంటారని ఆలోచిస్తే ఆ క్షణాలలో ప్రవక్త అయిన యెషయా వచ్చాడు, నేను వెళతాను ప్రభువా అని. ఆపర్చునిటీ వెతుకుంటూ వచ్చింది యెషయా దగ్గరికి. తిబ్రి కైసరి ఏలుబడిలో లోకసువార్త 3వ అధ్యాయం తిబ్రి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరం అందు యూదయకు పొంతు పిలాతు గవర్నర్గా పనిచేస్తున్నాడు. గలలయకు హేరోదు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇతూరియా త్రకోని ప్రాంతాలకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అభిమెలకుది అభిలేను దేశానికి లుసాని అధిపతిగాను అన్నయ్య కైపు అనేవాడు ప్రధాన యాచకులుగా పరిశుద్ధ మనసు దగ్గర ఉన్న రోజులలో అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని మాటలు వెళుతున్నాయి. ఎవరు వెళతారు? అరణ్యంలో ఉన్న యోహాను కనిపించాడు. జంతు చర్మాలు ధరించుకున్నవాడు, అడవి మిడతలను తేనెని అడవి భోజనాన్ని చేస్తున్నవాడు, జనాల మధ్య ఉండలేనివాడు, జనాలకు దూరంగా ఉండేవాడు, సమాజాన్ని తృణీకరించినవాడు. లోకాన్ని వదిలితేనే దేవుని వాక్యుని దగ్గరికి వస్తుంది, దేవుని ఇన్విటేషన్ ఆహ్వానం దగ్గరికి వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తున్నారు ఆ రోజుల్లో. సీజర్ చక్రవర్తి ఏమంటారు ప్రారంభంలోను, తిబెరేనే సీజర్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ప్రపంచాన్ని. తిబెరేనే సీజర్ చక్రవర్తి ప్రపంచాన్ని పాలిస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లో తర్వాత యూదే పొంతి పిలాతుకు గవర్నరు, గలలేకి ఏ రోజు చతుర్థాధిపతి, ఇతూరియా త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి, అభిలేని దేశమునకు లుసానియాధిపతి, అన్నయ్యు కైపోయు ప్రధాన యాజకులు, అబో పూజారులు. అదే కాలంలో దేవుడు వెతుకుతూ 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 సీజర్ చక్రవర్తి నుండి అన్న కైప్ అనేవాడు ప్రధాన యాజకులుగా ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్న కాలంలో దేవుని మాటలు, దేవుని జ్ఞాపకాలు, దేవుని మాటలు అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. దేవుని వాక్యం దేవుని పని మీకు వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరందరూ మా దగ్గర ఉండడం వల్ల రోజుకి మీకు దేవుని పనికి దొరుకుతుందే తప్ప, మా దగ్గర కాకుండా ఈ ప్రపంచ క్రైస్తవ్యంలో ఎవరి దగ్గర ఉన్నా మీకు దేవుడి పని లేదు. ఏమి దేవుడి పని అమ్మా? చచ్చి తొడవడానికి సెక్స్టన్ ఉన్నాడు, స్వీపర్ ఉన్నాడు, చచ్చి మరి బల్లలు తొడ్డానికి పనివాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, క్యాంపస్ అంతా క్లీన్ చేయడానికే ఉన్నారు. ఆదివారం శనివారం ఆదివారం క్లీన్ చేసి పెడతారు, తెల్లవారు ఆదివారం విప్పుతారు, మీరు అందరూ ఆరాధనకు వస్తారు, మీరు ఆరాధన నుంచి వెళ్ళిపోండి, అయిపోయింది. మీకేం పని? మీరు గుడికి రండి, మీ కానుక ఇవ్వండి. ఏమండి ప్రపంచ దేశాలలోని క్రైస్తవులు ఇలా ఉన్నారా లేదా? మీకు అసలు దేవుని పని ఇది చెయ్యండర్రా అని మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోను మాకు ఏవైనా మీ పనైనా ఇవ్వండి అని మీరు ఏమైనా అడుగుతారా? ఒకళ్ళు అడిగితే వాళ్ళు ఏమైనా ఇస్తారా? దేవుని పనిలో ఎంపిక చేయబడడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్.
అలాంటి దేవుని పనులను మీకు ఇవ్వగలిగిన విశ్వవ్యాప్తంగా ఉన్న ఏకైక సార్వత్రిక దేవుని సంఘం ఇదే మీకు పనులు కల్పిస్తుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు కష్టాలన్నీ మర్చిపోయి, కన్నీళ్ళన్నీ మర్చిపోయి, బాధలన్నీ మర్చిపోయి నమ్ముకున్న వారిని విడిచిపెట్టి పరాయి ప్రాంతానికి వచ్చి దేవుని పనిలో ఈనాటి వరకు గత 8 నెలలుగా పనిచేస్తున్న ఎందరో నా పిల్లలు పని ఏంటి వాళ్ళ పని? ఆ దుమ్ము ధూళి ఆ గోడల నుంచి వాళ్ళు లాగుతుంటే ఆ మొక్కకి ఏమైనా గుడ్లున్నాయేమో చూడండి. వాళ్ళకి డస్ట్ లోపలికి వెళితే, ఊపిరితిత్తులకు చేరిపోతే, వాళ్ళ శ్వాసకోశ నాళాలు ఈ దుమ్ముతో పట్టేస్తే, పట్టుకు పట్టేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఎంత క్షీణిస్తుంది. పిల్లలండి, ముక్కుపచ్చలారని పిల్లలు వాళ్ళు, ముక్కుపచ్చలారని పిల్లలు. సుమారు 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసారండి. ప్రక్కనున్నవారే పనికి రావడానికి 99 కారణాలు చెబుతున్న సార్వత్రిక దేవుని సంఘములోని పిల్లల గురించి మాట్లాడుతున్నాను. సార్వత్రిక దేవుని సంఘములో ఉన్న పిల్లల కోసం రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి వచ్చి వస్తామని ఫోన్ చేసి, వస్తామని ముందు మాటిచ్చి, ఒక పక్క కరెంటు పన, ఒక పక్క వైట్ వాషింగ్ పన, ఒక పక్క కుట్టు పన, ఎంత పని! ఆ రాకువలు ఒంటి నిండా దురదలు పడుతున్నాయే. ఆపర్చునిటీ ఈజ్ యువర్స్. దేవుడు మీకు ఇచ్చాడు దీనిని. దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. చివరి సీజర్ చక్రవర్తి ప్రపంచాన్ని పాలిస్తున్న రోజుల్లో వాడి దగ్గరికి వెళ్ళలేదు దేవుడు. యూదయ దేశానికి రోమా గవర్నర్గా పనిచేస్తున్న పిలాతు దగ్గరికి వెళ్ళలేదు దేవుని వాక్యం. గలలేక హేరోదు చతుర్థాధిపతిగా రాజుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేదు దేవుని వాక్యం. ఈ రెండు దేశాలకి, ఇతూనియా త్రికోరి దేశములకు ఫిలిపు చతుర్దశి రాజుగా ఉంటాడు. రెండు దేశాలకు రాజువాడు. అబీలేని దేశానికి లుసాని ఉన్నాడు. అన్నయ్య కైపయో దేవుని మందిరంలో ప్రధాన యాజకులు, సేవకులు, భక్తులు, పాస్టర్లు వాళ్ళందరినీ విడిచిపెట్టింది దేవుని వాక్యం. అదే కాలంలో, అదే కాలంలో, అదే పాలనలో, అలవాళ్ళ పాలనలో అరణ్యములో ఉన్న యోహానును దక్కు వెళ్ళింది. కష్టపడి పనిచేసి ఆ పిల్లల దగ్గరికి వస్తాడా దేవుడు? వస్తాడు. వాళ్ళతోనే ఉంటాడు. వాళ్ళ కోసమే ఆశపడుతున్నాడు. వాడు రావాలనే కోరుకున్నాడు. వాళ్ళే వచ్చి పనిచేస్తారు. మిగిలిన వారు రారు, రాలేరు, వచ్చినా ఉండలేరు, ఉన్నా చెయ్యలేరు. పిల్లలు వచ్చేస్తున్నారు ఎండల్లో. ఏమైపోతారో ఏప్రిల్ నెలాఖరికి. ఈ మండుటెండల్లో వృద్ధులు వస్తారు, పిల్లలు వస్తారు, వాళ్ళంతా ఏమైపోతారు ఈ వాతావరణానికి, ఈ టెంపరేచర్కి? వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి. కష్టపడుతున్నారు నెలలుగా, నెలలుగా కష్టపడుతున్నారండి, నెలలుగా కష్టపడుతున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ పీపుల్. మంటలు చెలరేగిన ఏసీలు మీకు సిద్ధపరచాలని, పిల్లలు పడుతున్న కష్టం ఏంటి? లక్షలు పోయి, లక్షలు పోనివ్వండి, పోనివ్వండి నా పిల్లల కోసం. దేవుని పనిచేసే భాగ్యం నీకు రావాలి, నీకు రావాలి. బోధించేవారిని క్షోభ పెట్టకండి. దేవుని పని చెయ్యాలని మిమ్మల్ని మిమ్మల్ని ప్రేరేపించేవారిని క్షోభ పెట్టకండి. సేవకులను పెంచండి.
పేదలండి, భోజనం లేకుండా ఉన్న సేవకులు ఉన్నారు మనలో, ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారండి. పిల్లల కోసం కష్టపడి తరగతికి నేను వెళ్ళాలి, పాఠాలు చెప్పాలి అని ఎంతో పట్టుదల. మా దగ్గర జాన్సన్ ఉన్నాడండి, కెమెరా చూపించినాను వాడిని, వెంటనే నేను ఇప్పటివరకు వాడిని అడగలేదండి, ఇప్పుడు మీ ముందు అడుగుతున్నాను వాడిని. చూడండి, ఒకటి అడుగుతాను వాడిని, నాయన ఉదయం 8 గంటల నుంచి 8 గంటల వరకు వంటగదిలో వంట చేసే ఆడవాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నావు, 5 గంటల నుంచి ఉదయం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు వంటలు చేస్తున్న పిల్లలందరూ, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నడివయస్కులు ఉన్నారు, వయసున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమని అడిగారు నాయన, నిన్ను మాకు వాక్యం నేర్పించవా బాబు? ఆహా, దేవుని పని చేయటానికి వచ్చి వాక్యాన్ని నేర్పించమంటున్నారా? మేము దేవుని పని చేసేస్తున్నాం, మాకెందుకు వాక్యం? మేము దేవుని సేవ చేసేస్తున్నాం అనుకున్నారా వాళ్ళు? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మీరు చెప్పండి, దేవుని వాక్యాన్ని వినటానికి మీరు నెట్ట ముందు కూర్చున్నారా, సెల్ల ముందు కూర్చున్నారా, లేకపోతే గాలికి తిరుగుతున్నారా, టీవీ ముందు కూర్చున్నారా? మళ్ళీ 8 గంటలకు నాయన మళ్ళీ క్లాసులకు వెళ్తున్నాం, మళ్ళా రాత్రి 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్ళా మరికొంతమంది ఆడవాళ్ళకి అయ్యే పాఠాలు, ఏటి పరీక్షలు రాసేయాలని, దేవుని జ్ఞానం నేర్చేసుకోవాలని, ఎంత పట్టుదల అండి! దేవుని పనిలో ఉన్న ఆడవాళ్ళకి ఎంత పట్టుదల! వాట్ ఎ వండర్ఫుల్, వాట్ ఎ వండర్ఫుల్ చిల్డ్రన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని పిల్లలారా, ఎంత ఆసక్తి వారి ఆసక్తి, ఎంత ఆసక్తి! ఇలాంటి ఆసక్తి చూపించాలని ఇశ్రాయేలీయులందరూ కూలిపోయారర్రా. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గుర్తి సాక్ష్యమిచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి, రోమపత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాడు మొదటి నుంచి, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా, వారు దేవుని నీతిని, దేవుని నమ్మకాన్ని, దేవుని నీతిని ఎరుగక్క తమ సొంత నీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడని వారు సంఘాలలో ఉన్న క్రైస్తవులారా, నా పిల్లలైన వారులారా, రీసెర్చ్ సెంటర్లో ఉన్న పిల్లలారా, కళాశాలలో ఉన్న పిల్లలారా, చదువుకుంటున్న పిల్లలారా, మీరు ఏ పనిలో ఉన్నారు? నేర్చుకునే పనిలో ఉన్నారా, నేర్పించే పనిలో ఉన్నారా? దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చింది, మీరే ఆపర్చునిటీ, మీరే అవకాశవాదులు, మీకే దేవుడు ఇచ్చాడు ఈ ఆపర్చునిటీ మా ద్వారా. అది మీకు దేవుడి పని ఉండదు. నిజంగా ఈ భాగ్యం రావడం మీ అదృష్టం, దీన్ని మీరు సంపాదించుకోవాలి, చేజిక్కించుకోవాలి. పని అంతా నాకే ఇచ్చండి, నేనే చేసేస్తాననే భావనకు మీరు రావాలి. ఈ పని అంతా నేనే చేసేస్తానాలి. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈరోజు ఈ ఇంటర్నేషనల్ సిటీ మోదవలసలో వాళ్ళు చేస్తున్న పని వర్ణనాతీతం. ఇశ్రాయేలుని క్షోభ పెట్టిన దేవుడు, ఇశ్రాయేలు కుమారులారా, ముఖ్యంగా రూబేను, షిమియోను, లేవి కన్న తండ్రిని క్షోభ పెట్టారు. దేవుడు అందుకే మిమ్మల్ని చెదరగొడుతున్నాడు. ఇశ్రాయేలు పాలు లేకుండా చేశాడు మీకు, క్రైస్తవులు అని చెప్పుకొని సార్వత్రికగా దేవుని సంఘముతో కలిసి ఉండక పని చేయని వారులారా, మీరు చెదరగొట్టబడతారు. మీకు క్రైస్తవులతో పాలు లేకుండా చేస్తాడు.
నిజమైన క్రైస్తవులతో ట్రూ క్రిస్టియన్లో మీకు పాలు లేకుండా చేస్తాడు. మీరు అనుకుంటున్నారు మేము క్రైస్తవులు అని, నో యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. దేవుని పనిలో ఉన్నవాడు క్రైస్తవుడు, క్రీస్తు తండ్రి పనిలో ఉన్న క్రీస్తు, తండ్రి పనిలో ఉన్న క్రీస్తుని ఫాలోవర్ శిష్యులు మనం క్రైస్తవులు. మనం పనిలో ఉండవలసిన వాళ్ళం, ఎప్పుడూ పనితో ఉండవలసిన వాళ్ళం, పని చేస్తూనే ఉండవలసిన వాళ్ళం. ప్రకటించేవారు ప్రకటిస్తుంటారు, రాసేవాళ్ళు రాస్తుంటారు, చూసేవాళ్ళు చూస్తుంటారు, నేర్చుకునేవాళ్ళు నేర్చుకుంటారు, చేసేవాళ్ళు చేస్తుంటారు. ఇట్ ఈస్ ఎ బిగ్ మిషన్, ఇదొక పెద్ద కర్మాగారం. అన్ని మిషన్స్ పనిచేయాలి. దేవుని పనిలో ఉన్నారా? యాకోబు గర్భాన్న పుట్టి పరాయి వారిని చంపుతూ, పడాయి ఆడవారిని చెరుస్తూ, తండ్రి మంచాలను ఎక్కే చెడగొట్టువారుగా ఉన్నారా మీరు? ఇశ్రాయేలీయులలో ఉండి తండ్రి పనిలో ఉండండి. నిజంగా ప్రభువును మరి ఎలా కొరడాలతో కొట్టారో నేను చూడలేదండి, కానీ ఆ పాటలో చూసినప్పుడు ఆ రోమన్ సోల్జర్స్ వాళ్ళు ఆ కొరడాకు, ఆ కొరడాకు ఎన్నో కొంకులు ఉంటాయండి, ఐరన్ కొంకులు అటు కొంకులు, ఈ క్రీస్తు శరీరంలో ఇలా పట్టేసి వీపు మీద ఇలా లాగితే ఆ చర్మాన్ని తీసేస్తాయండి బయటికి. ఎన్ని ముద్రలు నా అన్నకి, నేను అన్ని ముద్రలు పొందలేదని సిగ్గుపడుతున్నాను ఇందాక వాక్యం విని. రియల్లీ ఐఎమ్ వెరీ 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 సారీ. నేనన్ని, నేనేదో పెళ్ళికెళ్ళి యాక్సిడెంట్ అయింది ఇది, అందుకే దాని మీద నాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాను. అది అదే నా తండ్రి కోసం అయితే గర్వంగా చెప్పుకునేవాడిని ఆయన ముద్ర నాకుందని. యేసు తండ్రి కోసం పొందిన ముద్రలు, క్రీస్తు కోసం అపోస్తలులు ప్రవక్తలు పొందిన ముద్రలు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు పొందిన ముద్రలు ఈరోజు మనకు లేకపోతే శ్రమ, కష్టం, వేదన. మనం కూడా అదే మన ముద్ర. ఎన్నో అవమానాలు, రుగ్మత, మానసిక రుగ్మతలు, అవే మన ముద్రలు. ఆయన ఆలోచన ఆయన కోసం ఎరతెరిపి లేకుండా అదే మన ముద్రలు. కష్టపడాలి, మనమంతా కష్టపడాలి, అనుకున్నది సాధించాలి. కన్న తండ్రి కలలు, కన్న తండ్రి కలలను మనం నెరవేర్చాలి. కన్న తండ్రితో నా పిల్లలు ఏకీభవించాలి. గాడ్ బ్లెస్ యూ.